అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మేము ఎక్కడున్నామో మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే బిల్డింగ్ ఒక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ హైదరాబాద్ అనగానే సింబల్ చార్మినార్ చూపిస్తారు కదా, హైదరాబాద్కి ఐడెంటిటీ మన చార్మినార్ అండి. చాలా పురాతనమైన కట్టడం, చాలా హిస్టరీ ఉన్న కట్టడం. అయితే ఈ సైబర్ టవర్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదండి. ప్రస్తుతం మన హైదరాబాద్కి సిగ్నల్గా సింబల్గా చాలా చోట్లలో సైబర్ టవర్స్ని కూడా నేను చూశాను. ఇది ఒక మంచి మార్పు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అవ్వడానికి మొదటి మెట్టు అని మనందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్నాం మేము. ఇంకా నెక్స్ట్ అక్కడే శిల్పకళా వేదిక, శిల్పారామం ఇవన్నీ దాటుకుంటూ మేము ఒక చోటకు వెళ్తున్నామండి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆ ప్లేస్కి వెళ్తున్నందుకు. ఇప్పుడు చూడండి, ఏ ఫ్యామిలీ అయినా ఆ ఇంట్లో ప్రశాంతత, ఆ ఇంట్లో అభివృద్ధి, సంతోషం ఇలాంటివన్నీ డెవలప్ అవ్వడానికి కారణం ఎవరవుతారు తెలుసా అండి? ఆ ఇంటి పెద్దలు, ఆ ఇంటి యజమానులు. వాళ్ళు పాటించే సిస్టమ్స్ పిల్లలు పాటిస్తారు, వాళ్ళు పాటించే పద్ధతులు ఆ ఇంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది సేమ్ థింగ్ ఏ కంపెనీకైనా, ఏ షాప్కైనా, ఏ ఎస్టాబ్లిష్మెంట్కైనా ఇదే వర్తిస్తుందండి. మేము ఇప్పుడు వచ్చింది మా చిన్న అబ్బాయి రాహుల్ వాళ్ళ ఆఫీస్కి అన్నమాట. ఇవాళ వాళ్ళ ఆఫీస్ ఫౌండర్స్ డే, ఫ్యామిలీ డే అని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేశారు. మా పెద్దబ్బాయి విమల్ రవళి రాలేదు. విమల్కి ఇవాళ ఆఫీస్ ఉందండి, సో లీవ్ తీసుకోలేకపోయాడు, అందుకని వాళ్ళు జాయిన్ అవ్వలేదు అన్నమాట. సో మేము మాత్రమే వచ్చాము. అసలు ఈ ప్లేస్కి రాగానే నాకు ఒక విధమైన సంతోషం, నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే ఇంత మంచి అంబియన్స్, ఇంత మంచి వాతావరణంలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు కదా అని నాకు చాలా ఆనందం అనిపించిందండి. అండ్ ఈ మేనేజ్మెంట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఐడియాలజీకి నేను హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకనంటే ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి కొన్ని చైర్స్, టేబుల్స్, 2 ఏసీలు పెట్టేసి ఇంకా మీరు వర్క్ చేయండి మేము జీతాలు ఇస్తామని కాకుండా, ఎంప్లాయీస్కి వాళ్ళ మైండ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళంత చక్కగా పర్ఫామ్ చేస్తారు. తద్వారా కంపెనీ డెవలప్మెంట్, కంపెనీ డెవలప్ అయితే అది మళ్ళీ ఎంప్లాయీస్కి రిఫ్లెక్ట్ అవుతుంది కదండి రెమ్యునరేషన్ రూపంలో. చూడండి, మ్యూచువల్ డెవలప్మెంట్, దీనికి కావాల్సింది ఏంటి? మంచి వాతావరణం, మంచి అంబియన్స్. అందుకేనండి ఇంట్లో కూడా మనం ఎప్పుడు ఇంటిని శుభ్రంగా, చక్కగా, అందంగా తీర్చిదిద్దుకోవాలి. వీళ్ళైతే అసలు ఇది చెప్పాలంటేనండి ఒక రిసార్ట్కి ఎక్కువ, అమ్యూజ్మెంట్ పార్క్కి తక్కువ అన్నట్టుంది. లేనివి లేవండి, మొత్తం స్పోర్ట్స్ కోర్ట్స్, ఈ స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్స్, మొత్తం ల్యాండ్స్కేపింగ్. మరి ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు ఇదంతా రూపొందించారు? అండ్ ఖర్చు పెట్టి ఒకసారి పెట్టడం కాదండి, ఇవి లైవ్, ఇవి మొక్కలు, గార్డెన్, ఇవి ఎవ్రీడే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఒక, నేను అనుకుంటాను ఒక సెట్ ఆఫ్ స్టాఫ్ని ప్రత్యేకంగా దీన్ని మెయింటైన్ చేయడానికి పెట్టుంటారండి, అంత శ్రద్ధ తీసుకున్నారు. అసలు ఎంత బాగుందోనండి, ఇది ఒక పొదరిల్లు లాగా చేశారు, ఒక చిన్న టన్నెల్ లాగా, మొత్తము పూలతో క్రీపర్. అసలు ఎంత బాగుందోనండి, మేము లోపల దాకా వెళ్ళి బయటకి లోపలికి చాలా డిఫరెన్స్ ఉందండి, ఎంత చల్లగా ఉందో లోపల. అయితే ఇంకొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మాకు కొన్ని దోమలు కూడా కుట్టాయండి, ఇంకా మేము ఇంకా లోపలికి వెళ్ళకుండా బయటికి వచ్చేసాము. అసలు ఎంత బాగుందోనండి, చల్లగా, ప్రశాంతంగా. నాకు ఈ ఐడియా చాలా నచ్చిందండి, ఇంత పెద్ద ఏరియాని ఇంత చక్కగా. వాళ్ళు ఇంకో 4 బిల్డింగ్లు వేసి ఉండొచ్చు ఈ ప్లేస్లో, ఇంకో 4 బిల్డింగ్లు కట్టేసి పార్కింగ్స్ పెట్టేసి ఇంకో 2 ఆఫీసులు పెట్టచ్చు. అలా కాకుండా వాళ్ళు చుట్టుపక్కల మొత్తం ఎకరాల కొద్దీ ఇలా ల్యాండ్స్కేపింగ్ చేశారండి, నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ప్రతి కార్నర్, వీలైన ప్రతి ప్లేస్ తిరిగి నేను దాన్ని ఫీల్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ మా అబ్బాయి వర్క్ ప్లేస్ ఇది, ఇంత చక్కగా ఉంది అని నేను చూసి ఎంజాయ్ చేశాను. అండ్ నా మనసులో మనస్ఫూర్తిగా నేను ఏమనుకున్నానో తెలుసా అండి, ఏదో మా పిల్లలు వీళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారు, వాళ్ళకు జీతాలు ఇచ్చేసాం ఇంకా అయిపోయింది అనకుండా, ఇలా ఒక ఫంక్షన్ లాగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయడము చాలా మంచి జెస్చర్ అండి, నాకు అది చాలా నచ్చింది. లేకపోతే మామూలుగా అయితే అసలు వీళ్ళ ప్రెమిసెస్ మనం చూడడానికి కూడా వీలుండదు కదా.
అలా అనమాట. నాకు చాలా నచ్చిందండి. ఇది మా అబ్బాయి వర్క్ చేసే బ్లాక్కి జస్ట్ ఫ్రంట్ అనమాట. వ్యూ ఎంత బాగుందో అసలు, ఎంత ఎంత నీట్గా ఉందండి. అసలు ఇన్ని చెట్లు ఉన్నాయండి, ఒక ఆకు కూడా లేదండి పాత్వేస్లో, అంత నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు అంత నీట్గా మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదండి. నేను ఈ డే అవుట్ని మేము చాలా ఎన్నో ప్లేసెస్ తిరిగాం, మేము ఎన్నో యాత్రలు చేసాం, ఎన్నో టూర్స్ చేసాం, కానీ ఇది మాత్రం ద బెస్ట్ అండి. ఇది వచ్చేసి మా అబ్బాయి వర్క్ చేసే ఫ్లోర్లో అనమాట. చిన్న ఒక బాల్కనీని వీళ్ళు ఇలా మేకోవర్ చేశారు. అవి ఏంటనుకున్నారు, అలల్లాగా ఉన్నాయి కదా చిన్న చిన్న పెబుల్స్ని, వాటిని అలా అలల్లాగా పేర్చి ఎంత చక్కగా ఉంది చూడండి. అటు పక్కనే మా అబ్బాయి వర్క్ చేసి మా అబ్బాయి క్యాబిన్ ఉంటుంది. అసలు ఎంత బాగుందోనండి. మేము అన్ని చిన్న పిల్లలతో పాటు నేను కూడా, మా తిస్యా వచ్చింది, మా వైషు, మేమందరం అన్నీ తిరిగి చూసాం. ఎందుకంటే ఈ అవకాశం మనకు మళ్ళా మళ్ళా రాదు కదా. ఇంత ఇంటీరియర్స్లోకి వాళ్ళు అవుట్సైడర్స్ని ఎందుకు అలో చేస్తారు చెప్పండి. ఈ రోజున వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఫౌండర్స్ డే సెలబ్రేట్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఇచ్చిన గౌరవం అండి ఇది. నాకు అంత సంతోషం అనిపించింది. ఇంకా చాలామంది వచ్చారండి. ఇక్కడ లాన్స్ పార్క్ లాగా ఉంది పిల్లలకు ఆడుకోవడానికి, అంటే చాలామంది పిల్లలతో వస్తారు కదా, పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఉన్నాయి. ఇంకా కొన్ని స్నాక్స్ కౌంటర్స్ పెట్టారు. ఇది చాలా పెద్ద ఆడిటోరియం అండి. దీని కెపాసిటీ బహుశా 500 కంటే ఎక్కువ ఉంటుండొచ్చు. చాలా పెద్ద ఆడిటోరియం. అక్కడ ఏంటంటే స్టాఫ్ మెంబర్స్ వర్క్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడం ప్రతిరోజు వాళ్ళు చేసేదే, కానీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా వాళ్ళ టాలెంట్స్, ట్రూ టాలెంట్స్ చూపించేది. అసలు వాళ్ళ ఎంప్లాయీసేనండి, వాళ్ళు ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. కొందరు సినిమా పాటల పైన డాన్స్ చేశారు, కొందరు క్లాసికల్ డాన్స్ చేశారు, కొందరు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేశారు. తర్వాత అందరికీ అవార్డ్స్ ఇచ్చారనమాట. అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయ్యాక మళ్ళీ మేము బయటికి వచ్చేసాము. చూడండి అసలు ల్యాండ్స్కేపింగ్ ఎంత బాగుందో. చూడండి ఎంప్లాయీస్కి రీక్రియేషన్స్ కోసం ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ ఏర్పాటు చే, వాళ్ళకి అవసరం లేదు అసలు యాక్చువల్లీ, కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ ఏర్పాటు చేశారు. కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఇంతకుముందు యాక్టివ్గా యూజ్లో ఉండేదంట, మరి రిపేర్లో ఉందో ఏమో అది యూజ్లో లేదు. ఇంకా ఇది ఒక పెద్ద డైనింగ్ హాల్ అండి. నేను అనుకుంటాను ఒక్కసారి ఒక 500 కూర్చొని భోజనం చేయొచ్చు అనుకుంటా. పక్కనే ఫుడ్ కోర్ట్స్ అవి అన్నీ ఉన్నాయండి. ఇదేంటంటే ఎంప్లాయీస్ మామూలుగా వాళ్ళు వచ్చి లంచ్ అది చేయడానికి, ఆ రోజు వెళ్ళిన ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు లంచ్ అరేంజ్ చేశారు. చాలా టేస్టీ లంచ్ అండి, చక్కగా సర్వ్ చేశారు. మేము ఫుడ్ తీసుకుని వచ్చి ఇక టేబుల్స్ పైన కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాము. మళ్ళా తర్వాత ఇంకొంచెం భోజనం తర్వాత ఇంకొద్దిగా ఇంకొన్ని ప్లేసెస్ తిరిగాము. ఇది ఏదో రాజస్థానీ థీమ్తో ఒక చిన్న రీక్రియేషన్ సెంటర్ లాగా పెట్టారండి. చాలా బాగుంది. ఆల్మోస్ట్ నేను అంటున్నాను కదండి, ఒక పెద్ద రిసార్ట్ కంటే పెద్దగా ఉంది. అంత పెద్ద ప్లేస్ అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా సరదాగా మేము ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము. ఎప్పటికీ గుర్తుండాలి కదా మెమరీ, అందుకని అనమాట. చాలా బాగుందండి. ఎంత తిరిగి ఎంత పెద్ద ఏరియా అయినా అలసిపోకుండా తిరుగుతున్నాం. ఎందుకనంటే మనం వెళ్ళింది ఎందుకు, ఈ ప్లేస్నంతా చూసి ఎంజాయ్ చేయడానికి. అండ్ నా మనసులో నేను మనస్ఫూర్తిగా ఒకటి కోరుకున్నానండి, ఇంత మంచి ఐడియాలజీ ఉన్న ఈ కంపెనీ ఇంకా దినదినం చాలా డెవలప్ అవ్వాలి. దాని ద్వారా దాంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా డెవలప్ అయ్యి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అదిగోండి మా అర్జున్, మా తిస్య ఇంకా అప్పటికీ తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఉన్నారు. అక్కడ చల్లగా చెట్టు నీడ కింద కూర్చున్నారు చూడండి, వాటర్ఫాల్స్ దగ్గర. సో ఇది మాకు ఒక మంచి అవుటింగ్ అయిందండి. ఇంకా రిటర్న్లో వస్తూ మేము అవే గుర్తు చేసుకొని ఆఫీస్ విషయాలే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తూ ఉంటే అనుకున్నాం అనమాట, మన హైదరాబాద్ అసలు ఏ ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి కూడా తీసిపోకుండా అంత అందంగా ఉంది అని. ఒకవైపు చాలా గర్వంగా అనిపించిందండి. బాయ్ అండి.